బాయ్స్ హాస్ట్ లేని సినిమా ఎలాగుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బాగానే ఉందనిపించింది ఇక ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే ఒక హాస్టల్లో ఉండే అని చనిపోతే ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ బాడీని ఏం చేశారు అనే పాయింట్ని తీసుకుని రెండు గంటల వరకు ఎంటర్టైనింగ్ గా చెప్పడం కొంచెం కష్టమైన పనే కానీ ఈ సినిమా విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాలని చెప్పొచ్చు సినిమాలో ఉన్న చిన్న లైన్తో సిచ్యువేషన్ల పరంగా వర్కౌట్ అయిన ఫన్ అయితే బాగా అనిపించింది అలాగే సినిమాలో చిన్న చిన్న డైలాగ్స్ ని రిపీటెడ్ గా వాడుకుంటూ వాటితో కూడా బాగా నవ్వించారు ఇక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరు కొత్త వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నారు ఈ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే బాగా అనిపించింది ఇక ఈ సినిమాలో కెమెరా వర్క్ అయితే కొంచెం డిఫరెంట్ గా బాగా అనిపించింది ఇక ఈ సినిమా టైటిల్ పడినప్పుడు ఈ సినిమాలో అలర్ట్ అనేటు ఉంటుందేమో అనిపించింది కానీ సినిమాలో అలాంటిది ఏం లేకపోవడం బాగుంది ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమాలో ప్రతి సీన్ లోనూ ఎక్కువ క్యారెక్టర్లు కనిపిస్తూ ఉండడం క్యారెక్టర్లు అన్ని వరుసగా మాట్లాడుతూ ఉండడం వల్ల కొంచెం గందరగోళంగా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది సినిమాలో కెమెరా వర్క్ అయితే సినిమాకి తగ్గట్టుగా బాగానే ఉన్నా కెమెరా అస్తమాటలు అటు ఇటు తిప్పడం వల్ల చూడడం కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపించింది ఇక సినిమాలో రష్మి గారి క్యారెక్టర్ అయితే ఎందుకు అర్థం కాలేదు సినిమాలో ఫస్ట్ పదిహేను నిమిషాలు వచ్చే సీన్స్ యొక్క లెంత్ ని కొంచెం తగ్గించుంటే బాగుండేదేమో అనిపించింది ఇక సినిమాలో వచ్చే సాంగ్స్ కూడా నాకైతే అంత బాగా అనిపించలేదు ఫైనల్ గా ఈ సినిమాలో ఎక్కువ క్యారెక్టర్ కనిపించడం వల్ల కొంచెం గందరగోళంగా ఉన్న ఫీలింగ్ వస్తుంది గానీ సినిమా అయితే బాగానే ఎంటర్టైన్ చేస్తుంది ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియో క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి